హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో నేను అయితే డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఆస్క తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో స్టూడెంట్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి వాళ్ళ వీడియోలో ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వచ్చేసినట్లయితే ఇవాళ కూడా కామెంట్స్ అవ్వడం జరిగింది ఆన్సర్ అయితే తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కూడా మన ఆస్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో కామెంట్స్ చేయాలనుకుంటే మాత్రం ఎవ్రీడే ఏపీఎంకే యూట్యూబ్ ఛానల్ కంపెనీ ట్యాబ్లో ఒక పోస్ట్ అయితే వస్తుంది ఆ పోస్ట్కి మీకున్న డౌట్స్ అయితే కామెంట్స్ చేయండి వాళ్ళు వచ్చిన కామెంట్స్ గమనించినట్టయితే అయితే ఫస్ట్ అడుగుతున్నాయంటే ఏపీ డిప్లొమా మనకు ఎలక్ట్రికల్ మీద రైల్వే జాబ్స్ గురించి చెప్పండి అని మనకైతే అడుగుతున్నారు డెఫినెట్గా రైల్వే జాబ్స్ అనేది డిప్లొమా చేసిన ప్రతి ఒక్క బ్రాంచ్కి అయితే మనకు అవైలబుల్గా అయితే ఉంటాయి బట్ కాకపోతే ఆ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి చాలా మనకు చాలా లేట్గా అయితే వస్తూ ఉంటాయి అసలు వచ్చేదే తక్కువగా వస్తాయి రైల్వేకి సంబంధించి ఇన్ కేస్ అలాంటి అప్డేట్స్ ఏమన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా నేను కమింగ్ గూడర్స్లో అప్డేట్ అయితే మేబీ మనకు ఏదైతే సంబంధించి గ్రూప్ ఉందో దాంట్లో కూడా మనకి ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తాను కాబట్టి ప్రజెంట్ అయితే ఐ థింక్ ఏమైతే లేవు మేబీ ఉన్నట్టయితే ఖచ్చితంగా నేను మీకు కమింగ్ గూడోస్లో అయితే అప్డేట్ చేస్తాను బట్ గుర్తుపెట్టుకోండి డిప్లొమాలో మీరు ఏ బ్రాంచ్ అన్నా తీసుకోండి మీరు ఈ యొక్క రైల్వే జాబ్స్కి అయితే రాయడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటారు ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టు అడుగుతున్నాయి అంటే అన్న డిప్లొమా బ్యాక్లాగ్స్ ఎలా క్లియర్ చేసుకోవాలి కొంచెం టిప్స్ చెప్పండి అని అడుగుతున్నారు ఇక్కడ టిప్స్ అంటే పర్టికులర్గా అయితే ఏముండవు మెయిన్గా ఫస్ట్ ఎక్కడన్నా గుర్తుపెట్టుకోండి మీరు సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి సబ్జెక్ట్ లేకుండా మనం ఎంత ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా అది మనకు అంత హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా మనకు పాస్ అవుతామా అంటే అది చెప్పడానికి అయితే ఉండదు కాబట్టి మీకు ఏవైతే బ్యాక్స్లాగ్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్గా సబ్జెక్ట్ అనేది కొంతవరకు అన్న నేర్చుకోవాల్సి ఉంటుంది అట్లీస్ట్ మీరు ఒక థర్టీ పర్సెంట్ కానీ లేదంటే ఫార్టీ పర్సెంట్ సబ్జెక్ట్స్ అన్న సబ్జెక్ట్ అన్న మీ దగ్గర ఉంటే దానికి ఇంకొంచెం అడిషనల్గా కొన్ని పేపర్స్ నింపో కొంచెం నీట్గా రాసో లేదంటే మనకి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఎలాబరేట్ చేస్తూ రాస్తో లేదంటే ఏదో ఒక విధంగా కానీ మీరు పాస్ అనేది అవ్వచ్చు బట్ సబ్జెక్ట్ అయితే కొంతవరకు అయితే నేర్చుకోవాలి కంప్లీట్గా సబ్జెక్ట్ లేకోకుండా మేము పాస్ అవ్వాలి అంటే మాత్రం అది పాసిబిలిటీ అయితే అవ్వదు కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ అయితే కొంతవరకు అయినా నేర్చుకోండి ఆ తర్వాత మీరు ప్రెజెంట్ చేసేది మెయిన్గా మైండ్లో అయితే పెట్టుకోండి మెయిన్ ప్రాబ్లం అంతా ఏంటంటే ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో అందులో ఏదైతే మనకి త్రీ అవర్స్ టైం ఇస్తారో ఆ టైం మొత్తం ఎవ్వరు కూడా స్పెండ్ చేయరు అక్కడ ఆ కంప్లీట్ టైం మీరు స్పెండ్ చేసినట్టయితే అట్లీస్ట్ మీకు ఏదో ఒకటి మీరు చదివిన దాంట్లో కొంచెమన్నా గుర్తొస్తుంది దాని రిలేటెడ్గా మీరు రాయగలుగుతారు చాలామంది ఇంకొన్ చూస్తానే రాదని చెప్పేసి ఇంకా పేపర్ ఇచ్చేసి వచ్చేస్తారు కానీ అది అలా అయితే కరెక్ట్ అయితే కాదు అట్లీస్ట్ మీరు త్రీ అవర్స్ కంప్లీట్ గా స్పెండ్ చేశారంటే డెఫినెట్ గా పాస్ అనేది అవుతారు అందులో మెయిన్గా మనకు రీకాల్ చేసుకోండి దానికి సంబంధించి ఏ టాపిక్స్ ఉన్నాయి లేకపోతే అసలు ఎట్లా ఉంది ఆ యొక్క యూనిట్ కానీ ఏదైనా మీరు తీసుకున్నట్టయితే ఏదో ఒకటి గుర్తుంటుంది కదా అట్లీస్ట్ మీరు ఏదో ఒకటి రాసి కొంచమన్నా పేపర్స్ నింపినట్లయితే వే మార్క్స్ వేయాలి అనుకున్న వాళ్ళకి ఒక స్కోప్ అనేది మీరు కల్పిస్తారు కాబట్టి ఎక్కువ పేజెస్ రాయడానికి ట్రై చేయండి దాంతోపాటు ఏ యూనిట్ నుంచి అడిగారో ఆ యూనిట్ నుంచే మీరు అట్లీస్ట్ మీకు ఏదో ఒకటి తెలిసింది కొంతవరకు అలా రాయడానికి ట్రై చేయండి అప్పుడు డెఫినెట్ గా పాస్ అనేది అవుతారు ఇంకా మెయిన్ మెయిన్ చెప్పాలంటే ఏదైతే మీకు ఇయర్స్ అనేవి దగ్గరకు వచ్చేటప్పటికి ఫైనల్ ఇయర్ అలా వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఉన్న సబ్జెక్ట్స్ అన్ని కూడా మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టినట్టయితే పాస్ అనేది అయిపోతారు ఎందుకంటే ఇంకా లాస్ట్ స్టేజ్ కాబట్టి పాస్ చేయడానికే చూస్తారు బట్ మీరు కొంచెం అనేది చేయాలి అట్లీస్ట్ మీరు ఆ యూనిట్ ఏదో ఒకటి అది కొంచెం అక్కడ పేపర్లో ప్రజెంట్ చేశారంటే డెఫినెట్గా పాస్ అనేది అయిపోతారు ఇక నెక్స్ట్ కామెంట్ వచ్చేసినట్టు అంటే అన్న హౌ టు జాయిన్ ఇన్ బీటెక్ అని అడుగుతున్నారు దీనికి మనకు ఒక అయితే ఏంటంటే ఏదైతే మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు ఎంసెట్ రాసి మీరు బీటెక్లో అనేది జాయిన్ అవ్వచ్చు ఇది లేదు అనుకున్నట్టయితే మీరు ఇంటర్ తర్వాత మేనేజ్మెంట్లో అంటే ఎలాంటి ఎంసెట్ రాయకోకుండా మీరు మేనేజ్మెంట్లో మీరు డైరెక్ట్గా కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి ఒక సీట్ అనేది బై చేసేయచ్చు ఆ విధంగా కూడా జాయిన్ అవ్వచ్చు లేదు అనుకున్నట్టయితే మనకు టెన్త్ తర్వాత మీరు డిప్లొమా ఆర్ పాలిటెక్నిక్ సైడ్ వచ్చినట్టయితే అది కంప్లీట్ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఈసెట్ ఎగ్జామ్ రాసి కూడా మీరు బీటెక్లో అనేది జాయిన్ అవ్వచ్చు లేదు అనుకున్నట్టయితే మీరు ఇంటర్లో ఇంటర్ తర్వాత మనకు ఈ యొక్క ఐఐటీ అదే మనకు జేఈ మెయిన్స్ కావచ్చు అడ్వాన్స్ కావచ్చు ఇవి రాసి ఐఐటీస్ ఎన్ఐటీస్లో కూడా మీరు ఈ యొక్క బీటెక్ అనేది జాయిన్ అవ్వచ్చు ఇన్ని విధాలుగా మనకైతే ఆప్షన్స్ ఉంటాయి ఇందులో ది బెస్ట్ ఏదన్నది మీరు అయితే చూస్ చేసుకోండి మెయిన్గా మీకు సంబంధించి బట్ ఎంసెట్ అయితే బెటర్ అని నేను అనుకుంటున్నా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ వాటికి కూడా ట్రై చేయండి ఛాన్సెస్ ఉన్నట్టయితే డిఫరెంట్గా రావచ్చు ఇంకా పాలిటెక్నిక్ అంటారా అది టెన్త్ లోనే తీసుకొని ఉండాలి ఇన్ కేస్ అట్ సైడ్ ఉంటే నో ప్రాబ్లం లేదంటే ఇంకా ఇంటర్ నుంచి మేబీ ఎంసెట్ ఆ జేఈ మెయిన్స్ ఆర్ అడ్వాన్స్ అలా ఒకసారి అయితే ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ మేము కాస్త తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్ లో స్టూడెంట్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్ వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి